హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అలేకియాస్ కిచెన్. సమ్మర్ వచ్చేసింది కదా, సో కొంచెం ఒక 5 మినిట్స్ టైం తీసి బర్డ్స్కి రైస్ అండ్ వాటర్ మీ బాల్కనీలో ప్రొవైడ్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది సమ్మర్లో సర్వ్ అవ్వడానికి బర్డ్స్కి. నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్, బ్యాచిలర్స్ కోసం ఎస్పెషల్లీ. ఏంటంటే చికెన్ తందూరి అనండి, చికెన్ బార్బిక్యూ ఆర్ ఎనీథింగ్. నేను ఇక్కడ 900 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. ఇవన్నీ ఇంట్లో మసాలాలే. ఇది లేకపోతే మనం బయట తందూరి మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. దాంతోపాటు గట్టి పెరుగు అంటే నార్మల్ కర్డ్ని ఒక హ్యాండ్ కర్చీఫ్లో వేసి మొత్తం ఇలా పిండితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది అన్నమాట. సో పోయాక అది మసాలా చికెన్లో వేసి మిక్స్ చేసుకోవడం. దాంతో మాత్రం చాలా టేస్ట్ అనేది చాలా సూపర్ వస్తుంది. ఈ ఒక్క టెక్నిక్ మీరు ట్రై చేసి చూడండి. నాకు వన్ ఆఫ్ మై రిలేటివ్ చెప్పారన్నమాట, లైక్ మా మర్ది. సో మేము బార్బిక్యూ అది అలా మ్యాగ్నేట్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టాను. దాని తర్వాత బార్బిక్యూకి రెడీ చేసేసాము. ఏంటంటే సమ్మర్ వస్తుంది కదా, సో మళ్ళీ నెక్స్ట్ ఒక 6 మంత్స్ వరకు మళ్ళీ బార్బిక్యూ మేము చేసుకోలేము. సో ఇక సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి చేసుకుందాము అని చెప్పేసి, అండ్ అలాగే మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో తీశాను. అండ్ డుగ్గు డాలీకి అయితే చాలా ఇంట్రెస్ట్, మా డుగ్గుకి అయితే ఫుల్ టు ఇంట్రెస్ట్. బార్బిక్యూ అంటే తనకి హెల్ప్ చేయడము అనేది. వన్స్ ఇలా చార్కోల్ మొత్తం రెడ్డిష్ కలర్లో వచ్చాక ఇట్ సైడ్ ఒక 20 మినిట్స్ మళ్ళీ ఫ్లిప్ చేసి 20 మినిట్స్ పైనుంచి కొంచెం బటర్ అలా అప్లై చేస్తూ మొత్తం కుక్ అవని పెద్దాము, లైక్ రోస్టెడ్ కలర్లో, లైక్ ఎగ్డమ్ గోల్డెన్ బ్రౌన్లో అలా వచ్చాక టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బటర్, ఘీ లేకపోతే ఆయిల్ ఏదన్నా వేసుకోవచ్చు. తందూరి రెడీ అయిపోయింది, చికెన్ తందూరి ఆర్ బార్బిక్యూ. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.